నమస్కారం శేఖర్ గారు. ఎలా ఉన్నారు? రాజమౌళి గారి విషయం ముందు నుంచి మీకు తెలిసినా కూడా డైరెక్టర్ గా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి అప్పటి రాజమౌళి గారికి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో ఉన్న రాజమౌళి గారికి ఏం డిఫరెన్స్? అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నారు. అసలు ఏం చేంజెస్ లేవు. ఒకవేళ అలా చేంజెస్ ఉంటే ఇప్పుడు నన్ను మర్చిపోయి ఉండొచ్చు కదా ఆయన. నన్ను గుర్తు నా పర్సనాలిటీ ఏంది? ఓ ఇంత పర్సనాలిటీ ఈ కండలు పెట్టుకున్నాను ఏముందని నన్ను గుర్తు ప్రేమ అంతే. అలా అలా అదే ప్రేమ ఉంది ఆయన వాళ్ళందరినీ. ఇప్పుడు ఎవరైనా సరే అందరినీ అంత చక్కగా చూసుకునే గుణం రాజమౌళి గారు అనే కదా. టోటల్ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ అంతే. ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా రమా గారి గురించి చెప్పాలి, శ్రీవళ్ళి గారి గురించి. వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మలాగా అక్కలాగా ఇలా ఉంటారు. ఎవ్వరు కూడా అసలు ఓ మిస్బిహేవియర్ కానీ ఒక బూతు మాట కానీ ఒక అస్సలు ఉండదు. ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే కంట్రోల్ అవుతూ ఉంటారు కదా అనరా. ఇప్పుడు ఇప్పుడు మనము నేను ఇప్పుడు మీకు ఓపెన్గా చెప్తున్నాను, లేడీస్ ఆర్ట్ లేడీస్ ఉన్నారు ఆర్టిస్టులు. ఇప్పుడు కొందరు ఇప్పుడు మనకు తెలియదు కాదు. ఇప్పుడు కొందరు చూసి ఏదో మాట్లాడాలను ఏదో ఏదో చేయాల ఏదో ఉంటుంది వాళ్ళకి దప్పించకూడదము ఏదో పొరపాటున కనిపిస్తే మళ్ళీ కనిపించడం మంచి అలాంటి డిసిప్లిన్. అలాంటి వాళ్ళ పిల్లల్లాగా చూసుకునే ఆ గుణం అంటే ప్రత్యేకించి రమా గారు అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కదా. మీ కాస్ట్యూమ్స్ కూడా ఆవిడే మొత్తమే అంటే ఎట్లా ఏ క్లాత్ వాడాలి ఎలా ఉండాలి పిటప్ ఎలా ఉండాలి లుక్ టెస్ట్ అయిన తర్వాత ఒకళ్ళ ఫిట్టింగ్స్ ఏమైనా ఉంటే ఇలా ఉండాలి మళ్ళీ ఒకళ్ళు చేంజెస్ ఉంటే ఇలా ఉండాలి. ఈ ఆర్ఆర్ఆర్కి అల్యూమినియం ఫ్యాక్టరీలో అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుందండి ఈ ప్లేస్ అనుకోండి. సేమ్ ఇంతే ఇదే ప్లేస్ ర్యాక్లు ఉంటాయి, 4-5 ర్యాక్లు ఉంటాయి. ప్రతి దాంట్లో ఇన్నిన్ని ఇన్నిన్ని బట్టలు ఏంటి కుట్టినవి కావు, కుట్టినవి కాకుండా లినిన్ క్లాత్లో చాలా మంచి మంచి క్లాత్లు ఉంటా మొత్తం నిండిపోయి ఉంటాయి. ఓ 10 మంది అక్కడ కూర్చొని ఉంటారు టైలర్స్ రెడీగా. ఇప్పుడు మీరు ఇది కావాలంటే మీకు మ్యాక్స్ 15 నిమిషాలలో రెడీ అవుతుంది. ఓ మై గాడ్ అంత ఇదిగా ఉంటారు, అంత ఫాస్ట్ వర్క్, అంత ఫాస్ట్ గా ఉంటారు. కానీ అలా సెపరేట్ గా రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలన్న థాట్ కూడా చాలా గొప్పదండి. మీరు నేను చెప్తున్నాను కదా ఇది ఎంత ప్లేస్ ఉంది చూడండి. ఇది మొత్తం బట్టలే, ఇటు మొత్తం బట్టలే, కుట్టినవి కావు. మళ్ళీ ఎవరికి ఏది కావాలని అనుకుంటే కుట్టేస్తాను అలాంటిది. అప్పటికప్పుడు మారుస్తారా ఏదన్నా సీన్ లో అడ్రస్ అడ్జస్ట్ అవ్వగలేదు అంటే చేంజ్ చేసేస్తారు. అప్పుడు మొత్తం రామగారే చూసుకుంటారు మొత్తం. శ్రీవల్లి గారు ఆవిడ పాత్ర మొత్తం ఇంకా వల్లి గారు ఉన్నారంటే అంత కామెడీ. ఇంకా కామెడీ అంటే ఎవరు ఎవరేం ఆమె మొత్తం ఆ ప్రొడక్షన్ మొత్తం చూసుకుంటా ఉంటాం ఏంటి అంత కరెక్ట్ జరుగుతుందా ఏంటి టైంకి సెట్ ప్రాపర్టీ కానీ ఏది కానీ మనం మిస్ అవుతుందా వచ్చిందా లేదా ఆర్టిస్ట్ రెడీగా వచ్చారా రెడీగా ఉన్నారా ఈ మొత్తం. నిద్రపోతారా అండి అసలు వాళ్ళు? ఒక ప్రాజెక్ట్ ఉంది అంటే పడుకుంటారా అసలు? ఎప్పుడో ఇంకా మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డిస్కషన్లు ఉంటాయి, డిస్కషన్లు ఉంటాయి. మళ్ళీ పొద్దున్న లేచి ఫస్ట్ ఉండేది వీళ్ళే. మళ్ళీ మీరు నమ్ముతారు రాజమౌళి గారు మౌళి గారు వీళ్ళందరూ ఎవరు రారు ఫస్ట్ వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఫస్ట్ ఉంటే మనకి ఎంత భయం ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఇంకా టైంకి అని. 7:30 అంటే 7:30 రాలేదంటే పిచ్చి లేచిపోతుంది ఇంకా మనం 7:30కి పోలేదంటే అలాగా. అంత స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంత సక్సెస్ ని చూస్తూ ఉన్నారు. ఇది ఆ మంచితనం అండ్ ఆ టాలెంట్ ప్రతి ఒక్కరు ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూసుకుంటూ ఉండడం వల్ల
నేను ఏం చెప్పానండి, ఇంకా ఏమి చెప్పినా తక్కువే లేదు. ఎందుకంటే నేను అంత గొప్ప మనిషితో నేను ట్రావెల్ అవ్వగలిగాను, నాకు అది గొప్ప విషయం. ఎన్ని ఇయర్స్ బాండింగ్ సార్ మీ ఇద్దరిది రాజమౌళి గారి? 20 ఇయర్స్, 20 ఇయర్స్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆయన దగ్గర యమహా ఉండేది, నా దగ్గర కైనెటిక్ కూడా ఉండేది. ఓకే, ఇద్దరి పాత బండే. శేఖర్ కనెటగొండ నాకు బైక్ నువ్వు తీసుకోవా అంటే నాకు రాస్తారా, రాదా బండి, నీకు బైక్ రాదా, నిజంగా రాస్తారా, సర్లే పో అని తీసుకోను. ఇలా నీ బండి నాకు ఇచ్చి నేర్చుకోవయా, ఇక్కడిక్కడ నేను నేర్చుకో, ఈ 7 ఎకర్స్లో షూటింగ్ అయ్యేది శాంతినివాసం, ఇక్కడిక్కడ నేర్చుకో, తీసుకోపో బండి. అమ్మా వద్దు సార్, ఎందుకు అమ్మ పడ్డానంటే మళ్ళా పడ్డాను. అండ్ యా స్టూడెంట్ నెంబర్ ఉన్నప్పుడు నాకైనా ఇటుకుండ మీద వచ్చేవాళ్ళు, వర్షం పడుతుంటే కూడా వస్తా అంటారు, నేను వచ్చేవాళ్ళు. ఎందుకు సార్, కారు ఉంది కదా అంటే, నువ్వు ఒక్కడే వెళ్తున్నావు కదా, పదా వస్తా పదా అని అలా వచ్చేవాళ్ళు. నేను ఎంత వద్దన్నా కూడా అలా వచ్చి నేను ఆయన దింపేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను. నేను తర్వాత ఒక రోజు అన్నాను ఆయన్ని, సార్ మీరు నా వెనుక కూర్చుంది ఆ రోజు పద్మశ్రీ అని నాకు తెలియదు సార్ అని, ఇక్కడే ఆఫీస్లో బాహుబలి ఆఫీస్లో నవ్వారు. తర్వాత క్రికెట్ ఆడదాం శేఖర్, ఆడదాం లేదు శేఖర్, ఆడదామా, అయ్యో డెఫినెట్గా ఆడదాం సార్, మీరు ప్లాన్ చేయండి నేను వస్తాను ఆడదాం. ఎప్పుడో శంషాబాద్ దగ్గర, షాద్నగర్ దగ్గర, శంషాబాద్ దగ్గర అక్కడ ఆడాం మళ్ళీ. ఎప్పుడు సార్ ఇది, ఎప్పుడు ఆడారు క్రికెట్? బాహుబలి, సెకండ్ బాహుబలి, ఇంకా లాస్ట్కి వచ్చింది, ఇంకా అయిపోయి ఆడుతుంటే ఒక మ్యాచ్ అయిపోయింది, ఇంకో మ్యాచ్ ఆడదాం అనుకుంది, ఇంకో మ్యాచ్ ఆడదాం, మొత్తం ఫుడ్ అంతా సెటప్ అయిపోయింది. మేము ఇంకా తెల్లారిదాకా డిసైడ్, మేము ఎప్పుడు ఆడినా 3 అవుతుంది మాకు, 3-4. వర్షం పడుతుంటే పిచ్చి మీద మ్యాట్ కప్పుతారు కదా, వర్షం పడుతుంటాం అని పిచ్చి పాడవద్దు, వేరే వాళ్ళు వెళ్తే, వేరే వాళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్తే ఈయన ఎలా పరిగెడుతున్నాడంటే ఆ మ్యాట్ కప్పుతామని నోరు తెచ్చి లాగే ఉంది. నేను మీరు నమ్ముతాను, అది వీడది ఇంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడంటే ఆ మ్యాట్ వేయడానికి ఆ పిచ్చి తడవకూడదని మళ్ళీ తగ్గిపోతే మ్యాచ్ ఆడదామేమన్నారు ఫీలింగ్తో అలా పరిగెత్తాడు. నేను షాక్లో ఉండిపోయాను, ఎవ్వరు వెళ్ళండి ఆయన పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది అంతే. ఇంకా నేను గొప్ప డైరెక్టరు, నేను అదే ఆ ఫీలింగే ఉండదు. ఆడేటప్పుడు కొట్లాటలు కూడా అవుతుంటాయి, మళ్ళీ చిన్న చిన్నగా డిస్కషన్ అవుతుంటాయి, కోపం ఏమి రాదు, డిస్కషన్ మాత్రం అవుతుంటాయి. ఈ బాగా వచ్చింది, ఈడ ఎట్లా తగిలితే ఎట్లా అవుట్, ఎట్లా అవుట్, క్యాచ్ కాలే, కింద తగిలి బాగా పోయింది పైకి. ఆయనతో ఆ బాండింగ్ మీరు ఎప్పటికీ మర్చిపోలేదు. ఎన్టీఆర్ గారితో క్రికెట్ ఆడారా ఇప్పుడైనా? నేను ఎన్టీఆర్ గారి టీమ్ లోనే, రాజమౌళి గారు అప్పుడు మొత్తం టెక్నీషియన్ టీమ్ అప్పుడు ఎవరు అనేటోళ్ళు, బాల్ చూసేయి, నేను బౌలింగ్ వేస్తాను, బాల్ చూసేయి, తర్వాత వేసే ఉండదు ఇట్లాంటిది, ఏదో చిన్న చిన్న సరదాగా చాలా. ఆ ఆట దగ్గరకు వస్తే అన్నీ మర్చిపోతాం మళ్ళీ, కసి ఏంది ఆడ ఏముండదు, నేను గెలవాలంటే నేను గెలవాలి. ఇలాంటి ఎన్టీఆర్ గారు బాగా ఆడతారు క్రికెట్, ఆడతారు. నేను తారక్ గారు మేమిద్దరం ఓపెనర్స్ ఒక్కోసారి, లేదంటే ఇంకా ఎప్పుడైనా ఇట్లా తొండాటలు ఏమన్నా ఆడారా ఎన్టీఆర్ గారు? అండ్ ఇప్పుడు అంటే మామూలుగా షూట్లోనే సరదా సరదాగా నవ్వించేస్తూ ఉంటారు, గిల్లుతూ ఉంటారు, సో గేమ్లో కూడా అలాగే ఉంటారా? గేమ్లో అదే ఇంకా తొండాటలు అంటే ఇవే,
సీరియస్నెస్ ఉంటుంది అప్పటిదాకా. అంటే ఏదో మనం సరదాగా ఆడుతున్నాం కదా ఆ ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ దాని మీద మనం శ్రద్ధ పెట్టి ఆడతాం కదా. నేను ఏం మా టీంకి వెళ్ళాలంటే మా టీం, మళ్ళీ డిస్కషన్లు ఉంటాయి మ్యాచ్కి పోయే ముందు, డిస్కషన్లు ఉంటాయి మళ్ళీ ఇంటి దగ్గర పోయి ఆ డిస్కషన్ ఎలా ఆడాలి, ఏంది ఏంది ప్లాన్, ఎన్ని లేదు బెట్టింగ్ ఏం లేదు, ఎన్ని ప్లాన్లు వేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం మళ్ళీ. సరదా ఉండదు ఇంకా అప్పుడు, అక్కడికి వచ్చేసరికి సరదా ఉండదు ఇంకా సీరియస్. అసలు మామూలుగా లేదండి, మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ని మీకు. ఇంకా ట్రిపుల్ ఆర్ విషయంలో మీరు తెర మీద చూసినప్పుడు సినిమా ఏమనిపించింది? అఫ్ కోర్స్ కొన్ని కొన్ని వినపడలేదు డైలాగులు, కానీ తెర మీద చూడగానే ఏమనిపించింది? అసలు మేకింగ్ ఆ షార్ట్స్ ఆ డైలాగ్స్, కొన్నిసార్లు కళ్ళల్లో నీళ్ళు రావడం, కొన్నిసార్లు గూస్ బంప్స్ రావడం, నేను నాకు ఇంకా అలా అంతే వేరే లోకల్లోకి తీసుకెళ్ళిపోయారు అందరినీ. అండ్ హీరోయిన్స్ గురించి సార్ చెప్తూ ఉన్నారు ఎక్కువ స్కోప్ లేదు, ఇంకొంచెం కనపడి ఉంటే బాగుండేది అన్నట్టు అంటున్నారు సార్, మీకేమనిపించింది? అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇద్దరు హీరోస్ ఒక సబ్జెక్ట్ చెప్తున్నాం, అందులో వీళ్ళని ఎక్కడ పెడతారు అప్పుడు ఇంకో పాట తీయాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళతో మీరు చూడండి, ఒక్క షాట్లో కూడా హీరో హీరోయిన్ ముట్టుకోవడాలు ఇట్లాంటివి ఏం పిచ్చి పిచ్చి ఏమి లేవు, ఎంత నీట్గా అంటే ఆ ఇదిలో ఒక దగ్గర ఆ అమ్మాయితో ఫారినర్ అమ్మాయితో తారక్కి ఆ ఇది కొద్దిగా కనెక్షన్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత రాముడి గురించి చెప్పింది సీత చెప్పారు, వాళ్ళకున్న ఇది ఫ్లాష్ కార్డ్స్ ఏవో పడ్డాయి చాలు, ఇంకేం కావాలండి అంతకంటే, ఇంకా ఇక్కడే మనకి సరిపోతలేదు, స్కోప్ కూడా లేదు. ఇక్కడ అప్పటికే 3 గంటలు అయింది, 2 గంటలు మరి కోరుకుందామా ట్రిపుల్ ఆర్ 2 రావాలండి అని. మీకు అనిపించిందా సినిమా చూసిన తర్వాత సెకండ్ పార్ట్ ఉంటే బాగుంటుంది కంటిన్యూషన్ అని? లేదు అక్కడికి మంచి నీట్గా మంచి ఎండింగ్ ఉంది, పాపని చేర్చారు ఆయన కూడా సామాగ్రిని అంతా తీసుకుని వచ్చేసారు వెనక్కి, ఎండింగ్ బాగుంది. కొంతమంది కోరుకున్నారు సార్ ఫ్యాన్స్ ట్రిపుల్ ఆర్ 2 తీయాల్సిందే, మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు, కోరుకుంటారు కోరికలు అనేవి సహజం అంటారా? నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కూడా ఉండబోతున్నారా శేఖర్ గారు? మరి ఇప్పుడు నేను ఆయన నేను ఏ రోజు నేను అడగను మామూలుగా, ఎప్పుడన్నా నాకు బుద్ధి పుడితే సడన్ గా ఇంకా ఎవరు లేరు అనుకుంటే విషమం ఉంటుంది, లేదంటే అసలు అడగనే అడగను. ఆయనే ఏ మాత్రం స్కోప్నా ఆయనే పిలుస్తారు, శేఖర్కి చెప్పండి అంటారు, మేనేజర్ ఫోన్ చేస్తారు, వెళ్ళిపోతారు. మీ ఇద్దరికి ఎప్పుడైనా డుషం డుషం అయిందా? లేదు లేదు ఇప్పటి వరకు లేదు. మీద అంటే షూటింగ్ టైంలో కావచ్చు బయట కావచ్చు. ఒకసారి అలిగినా నేను ఆయన మీద క్రికెట్ మ్యాచ్లోనే, బౌలింగ్ ఒక ఓవర్ ఇచ్చారు, బౌలింగ్ వేస్తా బౌలింగ్ ఇచ్చారు, ఒక ఓవర్ వేసిన వాళ్ళు బాగా కొట్టారు వచ్చింది అయితే నెక్స్ట్ ఓవర్కి ఇస్తలేరు ఇంకా నాకు బౌలింగ్. అంటే మామూలుగా ఇంకా బ్రేక్ తీసుకుందామని అలా కూర్చున్నాం, పక్కనే కూర్చున్నాం, ఎట్లన్నా కింద కూర్చున్నాం మేము ఇలాగన్నా చూశాడు, ఏంది అలక అన్నాడు. అంటే ఏం లేదు ఏ బౌలింగ్ చేయకపోతే రన్స్ పోతున్నాయి కదా, బౌలింగ్ చేయకపోతే అలుగుతాయి. మళ్ళీ తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇచ్చి ప్రేమ మీరంటే ప్రేమ చెప్పలేని ప్రేమ ఉంది మీ మీద, అందుకనే మీరు అలిగితే తట్టుకోలేకపోయారులేండి ఆయన. ఈ స్టూడెంట్ నెంబర్ 1 అప్పుడు కూడా నా సీన్స్ యాక్చువల్గా 3 సీన్స్ ఉండాలి, ఆ కట్ అయిపోయి ఒకటే సీన్కి వచ్చేసింది, అది ఇంటర్వెల్లో నేను బాధపడుతూ ఉన్నాను, ఏదో ఫంక్షన్ ఉంది అక్కడే షూటింగ్ దగ్గరే బాధపడుతుంటే ఎవరు వెళ్ళి చెప్పారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా బాధపడుతున్నాడు కట్ అయిపోయాయి దగ్గరకు వచ్చి దగ్గరా ఉద్యమి చేసుకుని అలా వెళ్ళాం, ఎందుకు బాధపడలేదు
ఎందుకు బాధపడుతున్నా? కట్టయితే కట్టాను, నేను లేనా? నాకు నెక్స్ట్ సినిమా లేదా? ఇప్పుడు తీసుకెళ్ళి ధైర్యం ఇచ్చారు కదా చాలు. ఎవరిని అంటారండి, ఏ డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ అలా చెప్తారు అసలు? ఎప్పుడు నేను తప్పులు చేసిన అంటే యాక్టింగ్లో ఏ రోజు ఏందా యాక్టింగ్ అని లేదు కదా, చక్కగా తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు. ట్రిపుల్ ఆర్లో ఎక్కడైనా అలా అన్నారా? ఏది అన్నారా? ఎప్పుడు అన్నారు? ఆ సిక్కలేస్తారు కదా ఏరుకుంటుంటే. నేను లోకి దొరస నీ పాట నీ కూతురు పాట మంచి చింది తీసుకోదు. నేను నా వర్షంలో నేను కొద్దిగా అది వినిపించలేదేమో సార్కి, కొద్ది దూరం ఉన్నారు, కొద్దిగా నేను టైం తీసుకొని అన్నా. ఏం చేస్తున్నా బైక్లో, ఏం చేస్తున్నాను నేను? నేను నేను నాకు నవ్వు వచ్చింది, ఆయన అక్కడి నుంచి నవ్వుతుండు, అందరు నవ్వుతున్నారు. లేదు ఇదే కదా డైలాగ్ అబ్బా, కాదయ్యా ఎందుకు అంత సాగరిస్తున్నదా? మీరు నెక్స్ట్ ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నారేమో. నేనేం సాగదిస్తలేదు కాదు. తర్వాత మళ్ళీ అలా అలా చేసాం. అవి కొన్ని కొన్ని కామెడీ సిచ్యువేషన్స్ ఉంటాయి, అవి ఆ షాట్లో అనుకోకుండా జరుగుతాయి. కొన్ని 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 ఎక్స్పెక్ట్ చేయండి. మేబీ మీరు అన్నది వినిపించక అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాం. సైలో కూడా అంతే, ఇంటర్వ్యూల దగ్గర మేము చదువుకునికి రాలే, చదివి చెప్పనికి వచ్చినాం అనేది నేను బాగా లాగి చెప్పిన. చదువుకునికి రాలే, చదివి చెప్పనికి ఇంత ఏడ ట్రిమ్ చేయాలే, ఏడ కట్ చేసుకోవాలి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. రాజమౌళి గారు అటిట్యూడ్ ఎలా ఉంటుందా, ఇంత సరదాగా ఉంటారా? మొన్నటి మొన్న ప్రమోషన్ ఇంటర్వ్యూస్ లో చూసినప్పుడు కూడా ఇంత నవ్వుతున్నారే ఇలాగే ఉంటారా అనిపించింది, కానీ మీరు చెప్తుంటే కన్ఫర్మ్ అయిపోయింది చాలా సరదాగా ఉంటారని. నవ్వుతే ఇంకా అది ఆగదు, ఇంకా అలా వెళ్ళిపోయే వాళ్ళం. ఎక్కడ దాకా వైజాగ్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ నుంచి రిటర్న్ మళ్ళీ చూసుకుంటూ ఇలాగే ఎన్ని ఈవెన్ విక్రమార్కుడు వరకు మేము కంటిన్యూ అవుతూనే ఉన్నాం.